हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वाक्षमित आर्ट्स। टुडे वीडियो मन कार्तिक पौर्णमी रोजना इंट शिवलिंगा प्रतिष्ठी दीपाल एलाटाली अंत डेकरेशन मन एलावाली अंट कार्तिक मास रोजना मन अंत इंट शिवलिंगा प्रतिष्ठा प्रतिष्ठिस्ते कल प्रयोजना दाने वाल मन कल मंच फलता एक्सप्लेन मन गुड़ प्रतिष्ठिस्टर इंट्लो प्रतिष्ठा डाउट चाल मंद अला प्रतिष्ठा दिन वाल कल प्रयोजना नष्ट एक्सप्लेन ले वीडियो ఫస్ట్ మనం ఒక మార్కర్ తీసుకొని నీట్గా మనం డ్రా చేసుకోవాలండి। అంటే మనం ఎంత సైజు షేప్లో మనం లింగాన్ని ప్రతిష్ఠిస్తాము అని అనుకొని ఆ మనకు ఆ షేప్లో మనం డ్రా చేసుకోవాలి। అంటే డ్రా చేసుకున్న వల్ల ఏంటంటే కొంచెం నీట్గా వస్తుందంటే అంటే ఫ్లవర్తో మనం డెకరేషన్ చేస్తాం కదా దానివల్ల మనకు షేప్ అనేది నీట్గా వచ్చి మన లుక్ వైస్ కూడా చాలా బాగా అనిపిస్తుందండి। అందుకని నీట్గా మనం నీట్గా డ్రా చేసుకోవాలి। నేను చూడండి ఇలా నీట్గా డ్రా చేసుకున్నాను, నాకు ఈ షేప్ ఇంత ఈ సైజులో సరిపోతుంది। ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి నచ్చిన ఫ్లవర్తో డెకరేషన్ अंटे रंगोली तो गानी लेकपोते मैरी गोल्ड ये फ्लवर्स तो मैं डेकरेशन नेनैते इला बंतिपूल तो डेकरेशन बंतिपूल डेकरेशन कदा वाटिल्नी कोंचें नीट्गा कट चेसी बैक साइड अंता तीसी मुंदुगा पंचुकुलु नीट्गा कट चेसी इला नेनु डेकरेशन चेसुकुंटुन्नानु। इला फस्ट ఆరెంజ్ వేసి సెకండ్ yellow వేసి పైన గ్రీన్ అలా వేస్తామండి। మనం ఏ కలర్ తోనో చూస్ చేసుకొని మనం నీట్గా డెకరేషన్ చేసుకోవచ్చు। చాలా మంది గుళ్ళోనే లింగాన్ని ప్రతిష్ట ఇంట్లో ప్రతిష్ఠించకూడదు మంచిది కాదు గట అంటారు, అలా ఏముండదండి। మనం దేవుడి పూజ ఎక్కడైనా ఎలాగైనా చేసుకోవచ్చు, నిష్ఠగా నియమ నిబంధనలతో చేసుకోవాలి। అంటే మనం కొంచెం లింగాన్ని గట ప్రతిష్ఠించినప్పుడు కొంత శుచిగా ఉండి చాలా నీట్గా చేసుకోవాలి, అంతే। దానివల్ల మన నష్టాలు ఏముండవండి। అంటే ఎక్కువ మనం శివ పూజ చేసినప్పుడు చాలా నియమ నిష్ఠలతో చేయాలి, ఎందుకంటే కొంచెం శివలింగానికి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది అంటారు కదండి। అందువల్ల మనం ఎప్పుడు శివలింగ పూజ చేసినా లింగకారం పూజ చేసినా కానీ మనం నీట్గా శుచిగా ఉండాలి। మనం ఎప్పుడైనా ఇది స్నానం చేసి వాష్రూమ్ కట్ట వెళ్ళినప్పుడు మళ్ళీ స్నానం చేసి నీట్గా ఉన్నప్పుడే మన శివలింగం పూజది చేయాలి। అంటే మళ్ళీ స్నానాలు చేసి వాష్రూమ్ కట్ట వెళ్ళినప్పుడు మళ్ళీ మన లింగం గట్ట ముట్టుకోకూడదు। ఎప్పుడైనా మనం నీట్గా ఉన్నప్పుడు మన లింగకారం పూజ చేయాలి। చాలా నీట్గా ఇంట్లో అంతా శుచిగా ఉంచుకున్నప్పుడు మన లింగకారం పూజ చేస్తే ఇంట్లో మంచిది। అంతే మనం నీట్గా లేకుండా మనం అంటే చిన్న చిన్నగా చేసి మనం చేయడం వల్ల ఏంటంటే కొంచెం దానివల్ల బ్యాడ్ ఫలితాలు వస్తాయి। కొద్ది మంచి ఫలితాలు అంటే మనం నియమ నిష్ఠలతో చేస్తే ఇంట్లోనే లింగకారం పెట్టుకోవచ్చండి। అంటే గుడిలోనే పెడతారు కదా, ఎవరి కార్తీక మాసంలో ఏకాదశి ద్వాదశి రోజున మనం కంపల్సరీ మనకు దీపాలు పెడతారండి। కార్తీక మాసంలో ఏ గుడిలో అయినా కంపల్సరీ దీపాలు శివలింగాకారంలో కానీ ఏదైనా షేప్లో కానీ మనకు దీపాలు ఎక్కువ పెడతారు కదా, అదే షేప్లో మనం ఇంట్లో ఎక్కువ దీపాలు పెట్టుకుంటే గుడిని ఇంటినే గుడి ఫీల్ వస్తుందండి। అంటే ఇన్నెండ దీపాలు వెలగడం వల్ల మనకి ఎంత మంచి ఫలితాలు వస్తాయో అందరికీ తెలుసు కదండి। అలాగనే మనం ఎప్పుడు దీపాలు పెట్టుకున్నా ఇంటి నిండా మంచిగా ఇలా షేప్లో పెట్టుకుంటే మనకి లుక్ బాగుంటుంది, మనకి ఇల్లంతా గుడి ఫీల్ వచ్చి ఆ రోజున చాలా ఆహ్లాదంగా ఉంటుందండి। దానివల్ల మనకు ఆ సంవత్సరం పడుగున మనకు మంచి చేస్తుందని మన పెద్దల నమ్మకం కదండి। అందుకే ఇంటి నిండా కార్తీక మాసం రోజున ఇంటి నిండా ఇలా దీపాలు పెట్టుకోవడం వల్ల కార్తీక పౌర్ణమి రోజున ఇలా చుట్టూ దీపాలు పెట్టి పూజ చేయడం వల్ల మనకు ఎంతో మంచి ఫలితాలు వస్తుందండి। గుళ్ళో పెట్టాలి, ఇంట్లో లింగకారం పెట్టకూడదు అన్న డౌట్ ఎవరికీ లేదండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు। కానీ మన నియ నిబంధనలతో నీట్గా పెట్టుకోవడం వల్ల దానివల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి, అందరికీ మంచి జరుగుతుందండి, దానివల్ల ఏముండదు। నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటున్నాను, నాకు అంత మంచిగా జరిగింది, మీకు కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।